దర్శీ పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్, కురిచేడు రోడ్, దర్శీ, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ, 91.6 కేడిఎం మా ప్రత్యేకత. గుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శీ టౌన్, శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శీ. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ వారిపై వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరాలను తెలియజేస్తూ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారాశెట్టి పిచ్చయ్య కూడా ఉన్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడిన వాళ్ళని ఇప్పుడు అన్ని ప్లాన్లు వేసుకుని అంత అయిపోయాక వారానికి ఇప్పుడు వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి రాజకీయాలు దర్శిలో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకటే చెప్తున్నాను, నేను పోలింగ్ రోజు, ఎలక్షన్ రోజు ఎలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేశారో, క్యాండిడేట్ మీద మహిళను చూడకుండా ప్రజలందరికీ తెలుసు నేను ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు, రాష్ట్రం కూడా అందరూ చూస్తున్నారు. ఇలాంటి మాటలు సరికాదు. ఇప్పుడు వచ్చి వర్గాల మధ్య, కులాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టేలాంటి చర్యలు తీసుకోవటము, అలాంటి రాజకీయాలు ఇక్కడ దర్శిలో సరికాదు. నేను దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి వచ్చాను. కుదిరితే మీ వంతు సహకారం అందించండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని ఇక్కడ ఇట్లాంటి రాజకీయాలు లేవు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మొన్న కొత్తరెడ్డిపాలెం. వాళ్ళు అసలు అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే లేనన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నన్ను ప్రచారానికి రానిలేదు. సరే, మొన్న బడుగు బలహీన వర్గాలు, చిన్న పిల్లలు 10 ఏళ్ళు ఉంటాయి ఒక కుర్రాడికి, 17 ఏళ్ళు ఒక వికలాంగుడు, వీళ్ళు ఫ్లెక్సీల మీద వర్షం పడుతుందని స్పీకర్ల మీద ఫ్లెక్సీలు కప్పుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారి మొహం కనిపించిందంట. కొత్తరెడ్డిపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మొహం కనిపించకూడదంట, వాళ్ళని పడేసి కొట్టారు. ఇంకా బొట్లపాలెంలో వారి కాన్వాయ్ వెళ్తుంటే ఒక బైక్ ఎదురొచ్చిందని దిగి వాళ్ళ మనుషులు వారి కారులో ఉండగానే ప్రజల మీద కొడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి రాజకీయాలు చూడలేదు అని చెప్తున్నారు. మేము వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాము, దర్శి అభివృద్ధి మా ధ్యేయం, దర్శి అభివృద్ధి మా సమాధానం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళంతా చూస్తున్నారు నిరంతరం ఎవరు దర్శి ప్రజలతో ఉంటున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. నేను ఇది ఒక్కటే చెప్తాను, దర్శి అభివృద్ధి మా ధ్యేయం, దర్శి అభివృద్ధి మా సమాధానం. మేము